మన గ్రామంలో మిరప తోటలన్నీ పూత కాయ దశలో ఉన్నాయి. ఈ దశలోనే పొగాకు లద్దె పురుగు, శనగపచ్చ పురుగు పంట నాశించి నష్టం చేసే అవకాశం ఉంది. పొగాకు లద్దె పురుగు బారిన పడ్డ మిరప మొక్క ఆకులకు పెద్ద పెద్ద రంధ్రాలు కనిపిస్తాయి. ఇదిగో చూడండి, మొక్క ఆకులపై చేరి పెద్ద పెద్ద రంధ్రాలు చేస్తూ ఈ విధంగా తినివేస్తుంది. మన మిరప పొలంలో పొగాకు లద్దె పురుగు ఉనికిని గుర్తించడానికి పొగాకు లద్దె పురుగు లూరు కలిగిన లింగాకర్షక బుట్టలను ఎకరానికి 5ను అమర్చుకోవాలి. శనగ పచ్చ పురుగు తొలి దశలో మొక్క ఆకులను తినివేస్తుంది. బాగా వృద్ధి చెందిన శనగ పచ్చ పురుగు మిరపకాయలకు రంధ్రాలు చేస్తూ వాటిని కూడా తినివేస్తుంది. శనగ పచ్చ పురుగు ఉనికిని తెలుసుకోవడానికి శనగ పచ్చ పురుగు లూరును ఉంచిన లింగాకర్షక బుట్టల ద్వారా తెలుసుకోవచ్చు. శనగ పచ్చ పురుగు లూరించిన లింగాకర్షక బుట్టలను కరల సహాయంతో ఎకరానికి 5 అమర్చుకోవాలి. మిరప పంటలో పొగాకు లద్దె పురుగు, శనగ పచ్చ పురుగు రుద్ధృతి ఎక్కువగా ఉంటే బ్రహ్మాస్త్రం తయారు చేసుకొని పిచికారీ చేయడం ద్వారా నివారించవచ్చు. ఒక ఎకరానికి సరిపడా బ్రహ్మాస్త్రం తయారు చేసుకోవడానికి 3 కిలోల వేప ఆకు, 2 కిలోల సీతాఫలం ఆకు, 2 కిలోల ఉమ్మెత్తాకు, 2 కిలోల కానుగాకు, 2 కిలోల ఆముదం ఆకు, 20 లీటర్ల దేశీ ఆవమూత్రం. ఇప్పుడు ఈ 5 రకాల ఆకులను విడివిడిగా పల్వరైజర్ సహాయంతో మెత్తగా ముద్ద చేసుకోవాలి. విడివిడిగా ముద్ద చేసుకున్న ఈ ఆకుల ముద్దలన్నిటిని కలిపి 20 లీటర్ల దేశీ ఆమూత్రంలో 3 పొంగులు వచ్చేంత వరకు మరగపెట్టుకోవాలి. ఈ విధంగా 3 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఆ తర్వాత దించుకొని నీడ ప్రదేశంలో 48 గంటల పాటు చల్లార్చుకోవాలి. మీ మిరప పంటలో పొగాకు లద్దె పురుగు, శనగపచ్చ పురుగులు ఉద్ధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఒక ఎకరానికి 3 లేక 4 లీటర్ల బ్రహ్మాస్త్రాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. బ్రహ్మాస్త్రం తయారీలో ఉపయోగించిన వేపాకు, కానుకాకు, సీతాఫలమాకు, ఉమ్మెత్త, ఆముదమాకుల్లో ప్రకృతి సిద్ధమైన రసాయనాలన్నీ పొగాకు లద్దె పురుగు, శనగపచ్చ పురుగులను సమర్థవంతంగా నివారిస్తాయి.